వైసీపీ సీనియర్ నాయకురాలు మళ్ళా ధనలత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన సందర్భంగా ఆమెకు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, మొన్న జరిగిన అన్ని కార్పొరేషన్లలో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారని అన్నారు. అనంతరం మల్కాపురం మారెడి మాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి శ్రీహపురం రెండు గుళ్ళు వరకు బైక్ ర్యాలీ చేపట్టారన్నారు. ఈరోజు కనక మహాలక్ష్మి టెంపుల్లో నాకు ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమితులైనందుకు ఈరోజు అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఎవరంటే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఎవరు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, అలాగే ఎంపీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, అవంతి శ్రీని గారు, అలాగే మన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మా గురువులైనటువంటి మల్ల విజయప్రసాద్ గారు, వాళ్ళందరూ ఆశీర్వాదంతో ఈరోజు నాకు కనకమహాలక్ష్మి గుడి ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్గా నేను నియమితులయ్యాను. నాకు ఆ తల్లి అనుగ్రహం వల్ల ఈరోజు అలా తీసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది ప్రతిదీ మనం చూసుకొస్తూనే ఉన్నాం. అక్కడ ట్రస్ట్ బోర్డు ఏఈ గారు కూడా, జ్యోతి మాదిరి గారు కూడా ఆడవాళ్ళే, అలాగే ఈరోజు మేము వెనుకోబడ్డ చైర్మన్ కూడా కొల్లి సింహాచలం గారు కూడా ఆవిడ లేడీ, అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆయనకి మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటాం. అలాగే గుడి బాధ్యతలు మాకు అప్పచెప్పినందుకు ఆ గుడికి మేము ఇంకా ముందు ముందుకి మంచి దారిలో